మౌంట్ మాంగనీలోని బేఓవల్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి తన మెరుపు స్టంపింగ్స్తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆతిథ్య జట్టుకు 325 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే. అనంతరం ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన కేదార్ జాదవ్ బౌలింగ్లో న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రాస్ టేలర్ బంతిని డిఫెన్స్ చేస్తూ కొద్దిగా ముందుకు కాలు కదిపాడు. బ్యాట్ కి అందని బంతి నేరుగా ధోని చేతిలోకి వెళ్లిపోగా స్టంపౌట్ ప్రమాదాన్ని పసిగట్టిన రాస్ టేలర్ వేగంగా క్రీజులో పాదం ఉంచేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే బంతిని అందుకున్న ధోని క్షణాల వ్యవధిలోనే వికెట్లను గిరాటేశాడు. అవుట్ కోసం ధోని అపీల్ చేయగా బ్యాట్స్మెన్ క్రీజు వదిలి ఎక్కువ దూరం వెళ్లకపోవడంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ కి నివేదించాడు. రిప్లైని పరిశీలించిన థర్డ్ అంపైర్ ధోని బెయిల్స్ ను పడగొట్టిన సమయంలో రాస్ టేలర్ పాదం గాల్లో ఉన్నట్లు తేలటంతో అవుట్ గా ప్రకటించాడు. తొలుత ధోని అపీల్ చేసినప్పుడు ఫీల్డ్ అంపైర్ తొలుత నాటౌటని తల అడ్డంగా ఊపాడు. అయితే ఆ తర్వాత థర్డ్ అంపైర్ కి నివేదించడంతో ఆఖరి క్షణం వరకు బ్యాట్స్మెన్ రాస్ టేలర్ ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. అయితే చివరకు పాదం గాల్లో ఉండటం థర్డ్ అంపైర్ అవుట్ గా ప్రకటించడంతో నిరాశగా పెవిలియన్ కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోను కనుక మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేయండి. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు ఓటమి దిశగా పయనిస్తోంది. 37 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. అయితే ఈ వీడియోను చూసిన ధోని ఫ్యాన్స్ ధోని స్టంపింగ్ చేస్తే అవుట్ కాకుండా ఉంటారా అంటూ మాట్లాడుకుంటున్నారు.